నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం లైగర్ మూవీ, పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినటువంటి లైగర్ పై ఎందుకు డివైడ్ టాక్ వస్తుంది, అందులో జరిగినటువంటి తప్పు లేదు, ఇదే అంశంపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ గారు ఉన్నారు. నమస్తే కుమార్ గారు. నమస్తే. అసలు ఏంది ఈ లైగర్ మూవీ ఎందుకంటే పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి ఇంత డిజాస్టర్ టాక్ వస్తుంది, అసలు ఎందువల్ల అంటారు? ఫస్ట్ పాన్ ఇండియా అన్న మాట తప్పు. పాన్ ఇండియా అన్న మాట తప్పు. విజయ్ దేవరకొండ గారికి ఆయనకున్న ఫాలోయింగ్ ఆయనకు ఉంది. పూరి జగన్నాథ్ గారు సూపర్ హిట్ స్మార్ట్ శంకర్ చేసిన ఆయన ఫాలోయింగ్ ఆయనకు ఉంది. పాన్ ఇండియా మూవీ తీయకుండా ఓన్లీ ఈ తెలుగు మూవీ తీసి తెలుగు మూవీ రిలీజ్ అయిన తర్వాత వాటికి అన్నింటికి వెళ్ళుంటే బాగున్నాం. అంటే ఒకటి, ఒక ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు ఒక 20 కోట్ల హీరో మార్కెట్, ఒక్కసారి 300 కోట్లకి వెళ్ళడం అనేది కూడా కరెక్ట్ కాదు. రెండు, అది రాంగ్ అటెంప్ట్ ఏమని అనుకుంటున్నాను నేను. రెండోది, ఈ బాక్సింగ్ సబ్జెక్టులు అనేది మొత్తం టోటల్గా ఇండియాలో ఎక్కడ చూసినా కూడా అది ఏది పెద్దగా ప్లస్ కాలేదు. ఒకటి, తమ్ముడు హిట్ అయిందంటే అది ఓన్లీ జస్ట్ వన్ ఆఫ్ ది పార్ట్. రెండోది, ఇది కూడా జనాలు ఏమంటున్నారంటే, అందరూ అనుకోవడమే, నేనే సినిమా చూడలేదు కానీ వాళ్ళు అనుకోవడం ఏంటంటే అమ్మా నాన్న తమిళ అమ్మాయి అన్నీ కలిపి మిక్స్ చేసి చేశారు అంటున్నారు. అంటే అంత బడ్జెట్ ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి, ఆలోచించి తీయాలి. ఆలోచించకుండా తీయడం అనేది ఇండస్ట్రీకి ఏంటంటే కోలుకోలేని దెబ్బ. నాట్ ఓన్లీ విజయ దేవరకొండ అని పూరి జగన్నాథ్, ఇండస్ట్రీకే కోలుకోలేని దెబ్బ ఇది. ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ, ఎందుకంటే డిష్ బొడ్లు దెబ్బతింటారు, ఎగ్ బొడ్లు దెబ్బతింటారు. కనుక దాన్ని ఆలోచించి తీయాలి. ఇంత పెద్ద బడ్జెట్ కాబట్టి ఆచితూచి తీయాలి, ఆలోచించకుండా తీశారని అనుకుంటున్నాను. సబ్జెక్ట్ అటెంప్ట్ చేశారనుకుంటున్నాను. అంటే పూరి జగన్నాథ్ అంటే గతంలో ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చాడు, మహేష్ బాబుకి కానివ్వండి, రవితేజ కానీ, పవన్ కళ్యాణ్. సో అంత పెద్ద డైరెక్టరు, కథ ఎంపికలో ఏమైనా మైనస్ జరిగింది అనుకోవచ్చా? సూపర్ ఫ్లాపులు కూడా ఇచ్చాడు ఆయన, సూపర్ హిట్లు ఇచ్చాడు, సూపర్ ఫ్లాపులు కూడా ఇచ్చాడు. ఫ్లాప్ హిట్ అనేది కాదు, అదే నేను కథ ఎంపికలోనే అటెంప్ట్ చేయడం రాంగ్ జరిగిందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అంత పెద్ద బడ్జెట్ భారం ఉండేటప్పుడు ఆ హీరోని మనం అటెంప్ట్ చేసేటప్పుడు ఆ డైరెక్టర్గా ఇద్దరు పెద్దోళ్ళు అయినప్పుడు వెంటనే చేసేటప్పుడు ఒక అటెంప్ట్ చేయడం రాంగ్ జరిగింది, సబ్జెక్టే రాంగ్ జరిగింది, అంతే. అందుకే ఎక్కలేదు జనాలకి. అంటే మైక్ టైసన్ తీసుకొచ్చారు అమెరికా నుంచి, అంత పెద్ద సాహసం చేశారు, అయినా సరే ప్రజలు ఎందుకు ఆదరించారు? అంటే నాకు చెప్పడం ఏంటంటే మైక్ టైసన్ కరెక్ట్గా ఉపయోగించుకోలేదు. ఆ మైక్ టైసన్ తీసుకొచ్చి కూడా కరెక్ట్గా క్లైమాక్స్ ఏదో కామెడీ సీన్ లాగా అయిపోయింది. ఈ కొన్ని సినిమాలు ఏంటంటే కొంచెం పెద్దగా లేదు అని అంటున్నారు. కనుక నేను ఒకటే అంటున్నాను, ఇప్పుడు విజయ్ దేవరకొండ డ్యూటీ విజయ్ దేవరకొండ చేశాడు. విజయ్ దేవరకొండ మన ఎక్కడ తప్పడు, ఎందుకంటే పబ్లిసిటీ రూపంగా ఆయన కష్టపడే రూపంగా కష్టపడ్డాడు. పబ్లిసిటీకి ఆర్టిస్ట్ ఎలా కష్టపడాడు అలా కష్టపడ్డాడు. ఇక్కడ విజయ్ దేవరకొండ తప్ప ఎక్కడ లేదు. అలాగే డైరెక్టరు సబ్జెక్ట్ ఎత్తుక్కోవడంలోనే అటెంప్ట్ రాంగ్ చేశాడు. రెండోది, అంత బడ్జెట్ ఒక్కసారి అంత పెద్ద బడ్జెట్ ఇండియా మొత్తం వెళ్ళేటప్పటికి చాలా జాగ్రత్తగా పాన్ ఇండియా మూవీ ఎత్తుక్కోవాలి తప్ప, ఎత్తుక్కోకుండా ఒక విజయ్ దేవరకొండకి ఒక అర్జున్ రెడ్డి, ఒక గీతా గోవింద్, ఆ టైప్ ఆఫ్ మూవీస్ ఎక్కేమో, ఈ టైప్ ఆఫ్ ఎక్కలేదని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మరి సినిమా ఇంతలా నష్టపోవడం వల్ల చార్మీకి పూరి జగన్నాథ్కి ఏమైనా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారా? లేదంటే డిస్ట్రిబ్యూటర్లు ఆల్రెడీ కొన్నారు, వాళ్ళు ఇబ్బంది పడతారు. లేదు, వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, వీళ్ళు ఇబ్బంది పడతారు. రెండోది, కరణ్ జోహార్ ఉన్నాడు, ఇది డిఫరెంట్ ఉన్నాయి. వాళ్ళకి అగ్రిమెంట్స్ కంపెనీలు ఉన్నాయి కదా, కార్పొరేట్ కంపెనీ అయితే తట్టుకుంటుంది, కార్పొరేట్ కంపెనీ ఉన్నట్టుంది కదా, కనుక వీళ్ళకే నష్టం. వీళ్ళు రెమ్యునేషన్స్ కోసం ఇచ్చినట్టున్నారు కనుక వాళ్ళకే నష్టం రాదు. అంటే ఈ సినిమాలోని ప్రధానంగా పూరి జగన్నాథ్ వాళ్ళ గురువు గారు గుర్తొచ్చారేమో, రామ్ గోపాల్ వర్మ, నేను ప్రియ శిష్యుడు కదా, ఆయన సినిమా ఇంపాక్ట్ ఏమైనా పడింది అనుకోవచ్చా? ఆయన సూపర్, మరి వాళ్ళ గురువు గారు గుర్తొస్తే వర్మగారు సినిమాలన్నీ సూపర్ హిట్లు ఉన్నాయి. ఆయన సూపర్ హిట్లు ఉండేటప్పుడు ఆయన శిష్యుడు, సూపర్ ఫ్లాపులు ఉన్నప్పుడు ఆయన శిష్యుడు కాదు కదా, సూపర్ హిట్లు ఉన్నప్పుడు ఆయన శిష్యుడు కాబట్టి మరి అదెందుకు గుర్తురాదు. ఆయన అన్ని హిట్లు, ఈయన కూడా వచ్చిన తర్వాత సూపర్ హిట్లు ఇచ్చాడు. అమ్మ నాన్న తమ్మ నుంచి, పోగిరి నుంచి, బిజినెస్ మ్యాన్ నుంచి ఎన్నో సినిమాలు సూపర్ హిట్, ఈడియట్ నుంచి అన్ని హిట్లు ఇచ్చాడు. కనుక మనం అవన్నీ కాదండి, సబ్జెక్ట్ ఎత్తుక్కోవడమే రాంగ్ అటెంప్ట్. అది వర్మగారు పూడినా, ఎవరు పూడినా, ఏం పూడినా సబ్జెక్ట్ ఎత్తుక్కోవడం రాంగ్ అటెంప్ట్. అది దాన్ని పాన్ ఇండియా మూవీ కింద సక్సెస్ కాలేదు. అంటే అదే ఇప్పుడు ట్రోలింగ్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయంటే, గురువు గారిని ఊహించుకొని సినిమా తీసాడేమో, అందువల్లే సినిమా పోయింది, ఇంత డిజాస్టర్ అవడానికి కారణం అని చెప్పి ముడేస్తున్నారు. గురుగారిని ఊహించుకుంటే శివను ఊహించుకోవచ్చుగా, శనక్షన్ ఊహించుకోవచ్చుగా, సర్కార్ ఊహించుకోవచ్చుగా, రంగేల ఊహించుకోవచ్చుగా. మరి ఊహించుకునే కదా ఇన్న సినిమాలు ఆయన తీసింది, ఆ గురుగారిని ఊహించుకునే కదా సినిమాలు తీసింది. కనుక రామ్ గోపాల్ వర్మ అటెంప్ట్ తప్పు కాదు, పూరి జగన్నాథ్ అటెంప్ట్ తప్పు, సబ్జెక్ట్ రాంగ్ అటెంప్ట్ చేశారు అంతే తప్ప. ఇక అలాగైతే హిట్లు తీసేటప్పుడు హిట్లు అంటామా? కాదు కదా. హిట్లు తీసేటప్పుడు రామ్ గోపాల్ వర్మ పూరి ఉంటాడు కదా. కనుక ఇవన్నీ కాదు, ఎస్మార్ శంకర్ తీశాడు సూపర్ హిట్, కనుక ఇవన్నీ వస్తాయి.
ఫ్లాప్ జరిగింది కాబట్టి జరుగుతాయి. కానీ ఫ్లాప్ జరిగినా కూడా రాంగ్ అటెంప్ట్ అనేది సబ్జెక్ట్ ఎక్కడో ఎత్తుక్కోవడంలో రాంగ్ అటెంప్ట్ జరిగింది. అక్కడ మైక్ చేసిన వాడుకోలేకపోయారు. ఈరోజు దేవరకొండ అన్న పాత్ర ఆయన కరెక్ట్గా చేశాడు. ఒక్క 20 కోట్ల ఆర్టిస్టులు ఈ సినిమాని తీసుకొని 300 కోట్లు 200 కోట్లు చేయడం అనేది రాంగ్ అటెంప్ట్. ఇవన్నీ ఈ నష్టానికి బాధ్యత వహించాలి. అంత తప్ప ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ పోయిందా సబ్జెక్ట్ వచ్చిందంటే ఆ సబ్జెక్ట్గా హీరో నా సెట్ కాలేదు. ఇది పాన్ ఇండియా కూడా సెట్ కాలేదు. పాన్ ఇండియా ప్యాన్ ఇండియా అంటున్నారు, దెబ్బతింటున్నారు. అంటే ఇప్పుడు వరుసగా మనం చూసుకుంటే ఎవరైతే రాజమౌళికి తప్ప ఇంకెవరికి కూడా పాన్ ఇండియా సూట్ అయినట్లేదు. ఎందుకంటే రాజమౌళి తర్వాత మళ్ళీ షాహో తీశారు, ప్రభాస్ని పెట్టి అదే హీరోతో, అది పాన్ ఇండియా అనే బొక్కబోర్లో పడ్డారు. తర్వాత ఆచార్య పాన్ ఇండియా అన్నారు, బొక్కబోర్లో పడ్డారు. అంటే మన ఇక్కడ పాన్ ఇండియా అనేటువంటి ఎంపికే తప్పదు. పాన్ ఇండియా తప్పండి. సినిమాని ఫస్ట్ సినిమాని తీసేటప్పుడు కొన్ని మాత్రమే పాన్ ఇండియా అవుతాయి, అన్నీ పాన్ ఇండియా. లాస్ట్ టైం మీకు ఇంతకుముందు కూడా నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా, పాన్ ఇండియా అనేది ఇప్పుడు మీరు మార్చర్ల నియోజకవర్గం ఉంది తెలుగు సినిమా, ఇప్పుడు హిందీకి అమ్ముతున్నారు, డబ్బింగ్ చేస్తున్నారు. అదే మీకు కార్తికేయ 2 ఉంది, పాన్ ఇండియా మూవీ కాదు కానీ పాన్ ఇండియా మూవీ అయ్యింది. మీకు ఒక చిన్న సినిమా అంటే స్క్రీన్లో వచ్చింది, అంటే ఇస్ ద రియల్ ఆడియన్స్ సినిమా చూడటానికి యాక్సెప్ట్ చేశారు. ఆ సబ్జెక్టు పాన్ ఇండియా సబ్జెక్టు అలా అంతే. చిన్న పెద్ద ఇక్కడ తేడా ఉండదు, సబ్జెక్టు బట్టి ఉంటుంది. ఇక్కడ హీరో చిన్నోడా పెద్దోడా అనేది కాదు. మీకు రాజమౌళి గారికి ఒకరికే వచ్చిందా, లేకపోతే కొరటాల శివ గారికి వచ్చిందా, ఇంకోళ్ళకి వచ్చిందా అని చెప్ప. మరి పుష్పకు వచ్చిందిగా పాన్ ఇండియా. అందుకే పుష్పన పాన్ ఇండియా అనేది ఒక అది ఫస్ట్ తెలుగు నేటివిటీ అండి. పాన్ ఇండియా అనేది మనం కూడా చూస్ చేయాలి. అన్నీ పాన్ ఇండియా కావు. మీకు ఇంతకుముందు కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్పాను, మళ్ళా చెప్పాను కదా మీకు. పాన్ ఇండియా అనేది మనం చేసుకునేది కాదు, జనాలు యాక్సెప్ట్ చేయాలి. మనం ఏమనుకుంటున్నాం ఆ సబ్జెక్టులోకి వెళ్ళండి, తెలుగు సబ్జెక్టులోకి వెళ్ళి తెలుగులో సినిమా తీయండి, డబ్బింగ్ అయితే డబ్బింగ్ చేయండి, రీమేక్ అయితే రీమేక్ చేయండి, అప్పుడు పాన్ ఇండియా అంటే మొత్తం సినిమాని రిలీజ్ చేయండి. అంతే తప్ప ఫస్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అనుకుంటే ఎత్తుతప్పుడు మీకు రాంగ్ ట్రాక్ పట్టేస్తున్నారు. సబ్జెక్టులో రాంగ్ ట్రాక్ పడుతున్నారు. అది అంటే ప్రేక్షకులు క్లియర్ కట్గా ఓడేస్తున్నారు. అంటే కథలో బలం ఉంటే అది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది సంబంధం లేకుండా, ఎందుకంటే అమెరికా లాంటి సినిమాలు నార్త్లో పోతే ఇప్పుడు కార్తికేయ 2 అద్భుతంగా ఆడుతుంది 2000-3000 స్క్రీన్స్తో. సో అలాగ కథలో బలం ఉంటే సినిమాని ఆదరిస్తాడంటే. నేను అదే చెప్పాను, కంటెంట్ ఉంటే ఆపలేరు ఎవరు. కంటెంట్ బాగలేకపోతే ఎంత చెప్పినా కూడా ఆడదు. రెండో విషయం, కంటెంట్ బాగుంటే ఎవరు ఆపలేరు. కంటెంట్ బాగలేకపోతే మాత్రం ఎవరు చెప్పినా కూడా ఆడదు అది సినిమా. అది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది కాదు. అది ఆల్రెడీ మీకు ఈ లైగర్ చూపించింది, కంటెంట్ బాగుంది కాబట్టి మీకు కార్తికేయ 2 చూపించింది. అంటే మన తెలుగులో వరుసగా పాన్ ఇండియా వెళ్ళకుండా గతంలో తీసినట్టే ఇక్కడ తెలుగులో మంచి సినిమా తీసి దాన్ని డబ్బు చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా. నేను అదే చెప్తున్నాను, ఎంతసేపు కూడా మన సబ్జెక్ట్ ఏమనుకుంటున్నామో, మన నేటివిటీ ఏంటి, ఒక శ్రీకాకుళం నేటివిటీ తీసుకోండి, అలాగే లేకపోతే మన తెలంగాణ నేటివిటీ తీసుకోండి, అలాగే మన రంపచోళం నేటివిటీ తీసుకోండి, లేకపోతే తిరుపతి నేటివిటీ తీసుకోండి, లేకపోతే మదనపల్లి ఫారెస్ట్ నేటివిటీ తీసుకోండి, అలా డిఫరెంట్ రాజమండ్రి నేటివిటీ, కోనసీమ నేటివిటీ అన్నీ తీసుకొని ఆ నేటివిటీలో మన సినిమాని ఏం తీయాలనుకుంటున్నాం, ఆ సినిమాని తీసి ఆ సినిమాని సాంప్రదాయ ప్రకారం హిట్ చేస్తే దాని ప్రకారం మనం డబ్బింగ్ చేయాలా రీమేక్ చేయాలా అని చేయొచ్చు. కానీ మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోతున్నాం. ఎంతసేపు కూడా ఏంటంటే పాన్ ఇండియా నిలబడుతున్నాం. పాన్ ఇండియా కాదండి, పాన్ ఇండియా వల్ల నష్టపోతున్నాం. మన తెలుగు సినిమానే మనం గౌరవిద్దాం. ఒక శతమానంది బాగు చేశారు సినిమా, చిన్న సినిమా ఎంత పెద్ద హిట్ అయింది. అలా ఉదాహరణకి ఎన్నో సినిమాలు మనం వెళ్తే అలాంటి సినిమాలు మనం చేసుకుంటూ రావాలి తప్ప పాన్ ఇండియా అనేది వెళ్ళకూడదని నా ఉద్దేశం. పాన్ ఇండియా కోసం ఏంటంటే హిందీ కొనాలని 4 ఫైట్లు పెట్టడం, తమిళ కొనాలని 4 సాంగ్స్ పెట్టడం, కన్నడ కొనాలని చెప్పి 2 కామెడీ సీన్లు పెట్టడం, అవి కాదు. సినిమాని సినిమాలో తీస్తే 100% ఆడుతుంది. ఆ ప్రాబ్లం అయితే మన దాంట్లో స్టార్ట్ అయింది. అది మళ్ళీ ఎండ్ అవ్వాలి. ఎండ్ అవ్వకపోతే కాదు, ఒక లైగర్ అనేది పెద్ద మనకు లెసనే, లెసన్తో చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనం చేసిన తప్పుడు కూడా ఇప్పుడు చిరంజీవి ప్రభాస్ వీళ్ళందరూ అంటే ఒక ఆల్రెడీ మెప్పిచ్చారు దేశవ్యాప్తంగా, అది అయిపోయింది. కానీ ఇప్పుడు దేవరకొండ లాంటి వ్యక్తులకి 20 కోట్లు 10 కోట్ల బడ్జెట్ ఉన్న వ్యక్తిని 300 కోట్లు పెట్టి సినిమా తీయడం అంటే అది ఒక సాహసమే కదా. అదే అంటున్నాను కదండి, డైరెక్టర్ ఇద్దరు కలిపి ఆ బడ్జెట్ నుంచి అంత దానికి వెళ్ళేటప్పుడు సబ్జెక్ట్ కరెక్ట్గా అటెంప్ట్ చేయలేకపోయారు. అందుకే పాన్ ఇండియా అక్కడికి వెళ్ళేటప్పుడు పూరి జగన్నాథ్ గారికి రైట్ ఉంది, కానీ అటెంప్ట్ చేయడం, సబ్జెక్ట్ అటెంప్ట్ చేయడం అవలేదు.